నమస్కారం నా పేరు శ్రీవల్లి మన దేశాన్ని భారత్గా పిలవాలని పార్లమెంట్లో డిస్కషన్స్ జరిగాయి దీనిని కొందరు సమర్థిస్తే దురదృష్టంగా మరికొంతమంది వ్యతిరేకిస్తున్నారు మీందరికీ తెలిసిందే కానీ ఇంతకీ మోదీ గారు తెచ్చే చట్టాల గురించి మన శ్రీకృష్ణుడు కొన్ని సంవత్సరాలు క్రిందట ఏం చెప్పాడు అయితే వాసుదేవ పరమాత్ముడు ఇంతటి విస్తృత ప్రణాళికను ఎందుకు రచించాడు మహామంత్రి ఆర్యావర్తంలోని ఈ పుణ్యభూమిని 16 జనపదాలు ఇంకా ఎన్నో రాజ్యాలుగా విభజించారు కానీ ఇక్కడి ప్రజలకు ఈ విషయం నేటికీ తెలియదు వాస్తవానికి వారందరూ ఒక రాజ్య ప్రజలేనని కానీ ఇప్పుడు ఇకపై సమస్త ఆర్యావర్తంలో ఒకే శాసనం ఉంటుంది మహామంత్రి ఒకే విధమైన వ్యవస్థ ఉంటుంది ఒకే రాజుంటాడు అలాగే ఆ రాజ్యానికి ఒకే పేరుంటుంది ఒకే విధమైన సిద్ధాంతం ఒకే విధమైన రాజ్యాంగం ఉంటుంది ఈ భూమిపై ఒకే ధ్వజం ఉంటుంది అందరికీ ఒకే విధమైన న్యాయం ఉంటుంది ఆర్యావర్తంలోని ఈ భూమి భరతుని పేరిట భారత భూమిగా ప్రసిద్ధికెక్కింది కానీ ఇప్పుడు మొదటిసారిగా ఇది భరతరాజ్యంగా ప్రసిద్ధి చెందుతుంది ధన్యవాదాలు జయ శ్రీరామ్.